जीवो कापी का रे सो दाखी निरसन का मेमू ने ने इवेद तारीख नीचे समय को मेम सिद्धमें समय राष्ट्र व्याप्त मत अन्नी मंडला अन्नी जिला नीआरएल ऐक्यता పేస్కేలు పని అమలు చేస్తామని దాదాపు 2 సంవత్సరాల కాలం అవుతుంది ఒక నెల తక్కువ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి హామీ నెరవేరలేదు మాకు ఖచ్చితంగా పేస్కేలు కానీ వారసత్వ ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ఇవ్వాలని నేను కోరుతున్నాను విఆర్ఏల హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి వారు దీక్షల కూర్చుంటా ఉన్నారు గతంలో కూడా హెచ్చరించడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో అత్యధికంగా పని విఆర్ఎల్ ఊర్లల్లో ఏ చెడ్డ ఏదైనా కూడా పని చేసేది ముందుగా వెళ్ళేది విఆ ఊర్లో విఆర్ఎల్ కనక అత్యధికంగా పని విఆర్ఎల్ ఉంటది అధిక వర్షాలు పడ ఊర్లో ఎవరైనా అనుకోకుండా ప్రమాదశవాతు చనిపోయినా దీనంతటికి ముందుగా ఉండేది విఆర్ఎల్ ఉంటారు కనక దానికి అనుగుణంగా విఆర్ఎల్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారమే వారు అడిగేటువంటి డిమాండ్స్ సరైన డిమాండ్స్ ఉన్నాయి కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెను వెంటనే వారు అడిగే డిమాండ్స్ ని అంగీకరించి వెంటనే సాలియేషన్ చేయాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ట్రిబులార్ అనే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు అవసరం అనుకుంటే ఈ యొక్క అసెంబ్లీలో మీ అందరి తరపున ఆ ముగ్గురు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఎల్ల వేళలా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈరోజు మీ అందరికీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరిస్తూ సంఘీయ భావం తెలుపుతూ ఉన్నాం నిరవధిక సమ్మె దీన్ని మరి కేసీఆర్ గారు ఏదైతే 2020 సంవత్సరంలో చెప్పిండో మరి దాదాపు 3 సంవత్సరాల కాలం కావస్తున్నా ఇంతవరకు మరి వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ అమలు చేయకపోవడం మరి కేసీఆర్ ఏదైతే పాలనకు నిరంకుశ పాలనకు ఆయన సోమరిపోతనానికి ఆయన పామజులు పరిమితమైన కేసీఆర్ ఇలా ఆర్ తెలంగాణ నిజవర్గ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఆయన కంటికి ఒకటే కనబడుతుంది ఏదైనా బై ఎలక్షన్ వస్తే ఆ టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా గెలుచుకోవాలా మరి ఎన్ని పథకాలు తీసుకురాలా నామమాత్రం పథకాలు తీసుకొచ్చి ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలా ఆ ప్రజల మోసం వేసి ఆ ఓట్ల దండుకోవాలా దండుకొని ఈ కేసీఆర్కు ఎదురు లేదు ఆ ఏదైతే ప్రతిపక్షాలు ఉన్న ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టి వాళ్ళకు ఆర్థికంగా దెబ్బతీసి వాళ్ళని ఎట్లా రాబో వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలా
అదే ఆలోచన తప్ప ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉన్న పరిపాలన అసలే లేదు. ఆయన కేవలం ఆయన పార్టీ ఆయన పరిపాలన ఆయన అధికారం ఆయన కొడుకు అధికారం నాలుగు వీళ్ళ అధికారాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందాం ఈ రాష్ట్రంలో వనరులు ఏ విధంగా దోచుకుందాం ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎన్నెన్ను మనం పరిపాలిద్దాం ఈ రాష్ట్రంలో ఎవరైతే మొట్టమొదటిగా ఈ అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని 55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే న్యాయమైన డిమాండ్స్ అడుగుతూ ఉన్నారో ఇలా డిమాండ్స్ను ఈ కేసీఆర్ వెంటనే అమలు చేయాలని చెప్పి బీజేపీ ఈ రాష్ట్ర కాన్స్టిట్యూన్సీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది జనతా పార్టీ అండగా ఉంటుంది. మీ కష్టాలలో మేము ముందుకొచ్చే మా పళ్ళ తొడిగిస్తామని చెప్పి మీకు ఉద్యోగాన్ని మేము గంటా పదంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. మీ కొరకు మీ కష్టాలలో మేము పాలు పంచుకుంటాం, మీ కొరకు వెన్నంటి ఉంటాం. అదేవిధంగా వీఆర్ఏలు కూడా మీకు ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెట్టినా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లెవెల్లో మీ అందరికీ మద్దతుగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మీ డిమాండ్ న్యాయమైంది, మీ డిమాండ్ మీ కోరిక నెరవేరేదాకా మీ డిమాండ్స్ నెరవేరేదాకా మీకు మీ భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా మీకు మా మద్దతు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తహసీల్దార్ గారి ఆఫీస్ వద్ద ఆర్మూర్ మండలానికి చెందిన వీఆర్ఏలు అందరు కూడా తమ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని, వీఆర్ఏలకు వాళ్ళ ఉద్యోగ భద్రత ఉండాలని, తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ తోటి ఇక్కడ అందరు కూడా నిరవధిక సమ్మెకు కూర్చోవడం జరిగింది. ఇక్కడ సమ్మె చేస్తున్న వీఆర్ఏ సోదరులకు సోదరిమణులకు మీ అందరికీ మద్దతుగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము రావడం జరిగింది. గతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్న మంచి చక్కని పరిపాలన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం అందరం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8 సంవత్సరాలుగా ఒక కుటుంబ పాలనను మనం చూస్తూ ఉన్నాం. కుటుంబ పాలన అంటే మనం అందరం ఒకప్పుడు విన్నాం. అప్పట్లో నైజాం పాలన ఏ విధంగా ఉండేదంటే ఎవరైనా ఉద్యమాలు చేస్తే తమ హక్కుల కోసం రజాకర్లతోటి, ఇప్పుడు పోలీసు అనేది అంటున్నాము, అప్పట్లో రజాకర్ల పాలన ఉండే. మళ్ళా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రజాకర్ల పాలన అమలవుతూ ఉన్నది. మనం అందరం చూస్తున్నాం చాలా చిన్న ఉద్యోగులు వీఆర్ఏలు అంటే వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, చాలా రోజుగా పే స్కేల్ అమలు ఇవ్వడం లేదు, అర్హత కలిగిన ఏ ఒక్క వీఆర్ఏ కూడా పదోన్నతులు కల్పించడం లేదు, ఉద్యోగ భద్రత కూడా లేదు. కాబట్టి వీళ్ళ డిమాండ్ల సాధనకై మీరు చివరి వరకు వీళ్ళు పోరాడాలని, ప్రజలందరి మద్దతు మీకు ఉంటుందని, మీరందరు కూడా గ్రామాలలో సేవ చేసే వ్యక్తులు కాబట్టి ప్రతి పల్లెటూరు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మద్దతుగా వస్తామని చెప్పి మీ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో, ఇంకా కొద్ది రోజుల్లోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. తప్పకుండా వీఆర్ఏల న్యాయమైన కోరికలను మా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తాయని ఈ సందర్భంగా